నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే. నమస్తే. సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ పర్వం జరుగుతోంది, ట్వీట్స్ యుద్ధం జరుగుతోంది ఏబిఎన్ ఆర్కే గారికి, అలాగే విజయసాయిరెడ్డి గారికి. వీళ్ళిద్దరూ కూడా నీ ఆస్తులు ఎంతో చెప్పు, నీ ఆస్తులు ఎంతో చెప్పు, ప్రకటించు, లేకపోతే ఎలా సంపాదించావు చెప్పు అంటూ మాటల యుద్ధం అయితే జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. ఢిల్లీకి రమ్మని ఒకళ్ళని, ఛానల్కి రమ్మని ఒకళ్ళు, ఇట్లా రకరకాలుగా. ఏమిటి అంశం, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు? ఇప్పుడు విజయసాయిరెడ్డి వార్తల్లో ఉండాలి అనుకుంటున్నాడు. మీలాంటి వాళ్ళ గురించి, నాలాంటి వాళ్ళ గురించి మాట్లాడాడు అనుకోండి, ఎవరు చూస్తారు? అదే రాధాకృష్ణని ఉద్దేశంగా చేసుకుని అతన్ని ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్కి ఇప్పుడు అప్పుడు ఏవో కొన్ని కొన్ని ఛాలెంజ్లు వచ్చినాయి. మొక్కలు పెట్టే ఛాలెంజ్లు, రైస్ బకెట్ ఛాలెంజ్లు వచ్చినాయి కరోనా టైంలో. బాగా కరోనా టైంలోనూ, అంతకు ముందు కూడా. అవును అవును. అయితే ఒక్కొక్క ఏమంటారు సెలబ్రిటీ ఇంకొక సెలబ్రిటీకి ఇసురుకున్నారు. అదే మీలాంటి వాళ్ళకు, నాలాంటి వాళ్ళకు విసిరితే ఏముంటుంది? ఎవరు చూస్తారు, ఎవరు చూడరు? అంటే దీని అర్థం, మనం ఏం చేసినా నలుగురు వినేటట్లు, నలుగురు చూసేటట్లు ఉండాలి. ఒక అటెన్షన్ మనకు కావాలి, గ్రాబ్ చేయాలి, గ్రాబ్ చేయాలి. ఆ అటెన్షన్ కోసం తాపత్రయపడే వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి ముందుంటాడు. ఎలా ఉంటుందంటే, ఆయనది దారిన పోయేది ఎవర్రా అంటే తన్నులు తినేది నేనే అన్నట్లు ఉంటాడు విజయసాయిరెడ్డి. ఆ నోరు మామూలు నోరు కాదు. అది ఎలాంటి నోరు అంటే, ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మీద కోపం, ఆ పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ మాట్లాడాలో అర్థం కాక ఆయనకి, ఆయన రాజ్యసభ మెంబర్ కదా, అక్కడ ఆయన ఒక విషయంలో వాపోయాడు. ఏంటంటే హీరోలు డబ్బులు ఎక్కువ తీసేసుకుంటున్నారు, దీనివల్ల నిర్మాతల మీద భారం పడుతోంది, హీరోలు రెమ్యునరేషన్ తగ్గించే విషయమే ఆలోచించాలి అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడాడు. దిగువ సభలో, రాజ్య పెద్దల సభలో. అసలు ఏమన్నా అర్థం ఉందా? అంటే అతని ఉద్దేశంలో ఏంటి అంటే, అక్కడ పవన్ కళ్యాణ్కి మార్కెట్ ఉంది, సినిమాల్లో యాక్ట్ చేస్తాడు, డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెడతాడు, ఈ రాజకీయాల్లో పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అవుద్ది అది. అంటే ఇంత దూరం ఆలోచించాడు, ముక్కు ఎక్కడరా ఉంది అంటే చుట్టూరుగు చూపించినట్లు అట్లా చెప్పాడు. విజయసాయిరెడ్డి తెలివితేటలు అలా ఉంటాయి. అయితే ఆ మధ్య ఒకసారి, అంటే ఇలాంటి నోరు కుదరని మాటలు, పనికిరాని మాటలు, సంబంధం లేని మాటలు, ఇంకోటి ఏంటంటే వీటిని ఏవో మాటలు అంటారండి, ఏంటంటే పోసుకోలు కబుర్లు, అలాగే ఇంకోటి పిట్టల ధర కబుర్లు, ఇవన్నీ చెప్తుంటాడు అనమాట. మొన్నటికి మొన్న ఏం చేశాడంటే, మాట్లాడుతూ మాట్లాడుతూ పనిలో పనిగా, ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడితే నాకు కొంచెం మార్కెట్ ఉంటుంది, ఇప్పుడు అక్కడ పార్టీ ఓడిపోయి ఉంది, బాగాలే పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో రాధాకృష్ణ మీదకి వెళ్ళింది. ఎందుకంటే ఆయన తొలి పలుకులో ఆదివారం రోజున పేపర్లో నన్ను, శనివారం సాయంత్రం వాళ్ళ ఏబిఎన్ ఛానల్లోను ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గురించి వీకెండ్ కామెంట్లో, ఆర్కే వీకెండ్ కామెంట్స్. అయితే ఆ సందర్భంగా మా ఒక చర్చ వచ్చింది. ఏంటి అంటే, ఒక మాట ఇంతకుముందు ఏమని ఉన్నాడంటే విజయసాయిరెడ్డి, ఒక సైకిల్ కూడా లేని వ్యక్తి, సైకిల్ మాత్రమే ఉన్న వ్యక్తి, ఒక స్ట్రింగర్గా పనిచేసిన వ్యక్తి ఛానల్ పెట్టి ఛానల్కి అధిపతి అయ్యాడు, ఎలా అయ్యాడు అది ఇది అని చెప్పి మాట్లాడాడు. ఈయన ఏమన్నాడంటే దానికి, ఈ సంగతి నువ్వు చెప్పేదేంట్రా, పనికి మాలినోడా? ఇట్లానా? అదే ఆయన మనసులో, అదే నేనే చెప్పా కదా అది, నువ్వేదో అపరాధ పరిశోధన చేసినట్టు చెప్తావేంటి, నేనే చెప్పా నా జీవితం అలా మొదలైంది, నేను ఇవాళ ఇలా ఉన్నాను, ఒక పత్రికకి ఒక ఛానల్కి అధిపతిగా ఉన్నాను, ఈ మధ్యలో ఎన్నో ఆటపోట్లు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో అనుభవించాను,
ఎన్నో తిరస్కారాలు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను అని చెప్పాను నేను. అసలు నేను చెప్పింది నాకే చెప్తావేంటి నువ్వు పానికి మాలనోడా అన్నో దూసుకో అక్కడ. అయినా నేనంటే చెప్పుకోగలిగాను ధైర్యంగా, ఇది నా ప్రస్థానము, ఇది నా ప్రయాణము అని నేను చెప్ప, ఇది ప్రస్తుతం నా పరిస్థితి ఇది అని నేను చెప్పుకున్నాను. నువ్వు చెప్పరా ఏం చెప్తావు. ఆడిటర్గా ఉండి దొంగ కంపెనీలు ఎలా పెట్టాలి, సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి, అక్రమంగా డబ్బులు ఎట్లా సంపాదించాలి, క్విడ్ ప్రోకో ఎట్లా చేయాలి, ఆ చేసిన డబ్బుల్ని ఎలా పంచుకోవాలి రాబందుల్లాగా, అవి కదా నీకు తెలిసింది. అవి ఏ రోజన్నా నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోవు కదా, నువ్వు అలా చేసిన డబ్బులే కదా నీకు. సరేరా రా ఛానల్ రా మాట్లాడుకుందాం. నా ప్రస్థానం నేను చెప్తాను, నీ ప్రస్థానం నువ్వు చెప్పు. ఓపెన్ హార్ట్ ఇది తార్కే తార్కే ఉంది మొత్తం అలా మాట్లాడాడు. మాట్లాడేసరికి ఈయనకి కన్నంలో తేలుగుట్టిన దొంగలాగా అయిపోయింది విజయసాయిరెడ్డి పరిస్థితి. అందుకని నీ ఛానల్కి నేను ఎందుకు వస్తాను, నూరమ్మని చోటుకు నేను ఎందుకు వస్తాను, ఢిల్లీ ఢిల్లీలో కూర్చున్నారా, ఢిల్లీలోనే మాట్లాడుకుందాం. నీ ఆస్తులు చిట్టా, నా ఆస్తులు చిట్టా, ఏం చూపిస్తాడు అన్ని దొంగ ఆస్తులు అయితే ఎక్కడ చూపిస్తాడు ఆస్తులు విజయసాయిరెడ్డి? నా దగ్గర ఏమీ లేదంటాడు. పాపం విజయసాయిరెడ్డికి ఏమీ లేదు అని చెప్పి ఎవరన్నా ఆస్తులు రాసిస్తారేమోనని అనుకుంటున్నాడు విజయసాయిరెడ్డి. ఇది వీళ్ళ వివాదం. ఈ మధ్యలో ఒక పిట్ట కథలాగా మనం మన ఛానల్లో కూడా మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలో ఒక వార్త పుట్టించారు, ఆర్కే పెళ్లి చేసుకోబోతున్నాడు, ఒక అపోలో హాస్పిటల్లో డాక్టర్ తోటి డాక్టర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పి. అయితే నేను సింపుల్గా ఒకటే మాట అన్నా, ఆయనకి భార్య చనిపోయింది, ఆవిడకి కూడా ఎటువంటి బంధము లేకపోయి ఉంటే గనక కలుద్దాం, వాళ్ళిద్దరు కలిసి ఉంటే మీకు నాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? చట్టానికి వచ్చిన ఇబ్బంది లేదు, సమాజానికి వచ్చిన ఇబ్బంది లేదు, వాళ్ళ పిల్లలకి ఎవరికి ఇష్టం ఇబ్బంది లేనప్పుడు మీకు నాకు ఎందుకు అని అడిగా నేను. ఈ సోషల్ మీడియాకి మట్టుకు పని ఏముంది? సోషల్ మీడియా పని ఏంటి ఆ విషయంలో? ఏ ఎక్కడ రాజ్యాంగంలో రాసలేదుగా 67 ఏళ్ళలో ఏమో ఆయన పెళ్లి చేసుకోకూడదు అని రాయలేదుగా. కాకపోతే ఏకకాలంలో 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని చెప్పారు తప్పితే, భార్య చనిపోయినప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటానంటే ఏంటి? ఒకవేళ భార్య ఉంటే కూడా విడాకులు తీసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాతిపదిక ఏంటి? అవివాహితులై ఉండాలి, వివాహ బంధంలో ఉంటే కూడా ఆ బంధం నుంచి ఆ బంధం రద్దు అయి ఉండాలి, అప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఉంది తప్పితే. ఇది ఇంతకీ రూమరా క్రియేట్ అయ్యింది సోషల్ మీడియాలో? వీళ్ళే ఆర్కేని కొంచెం నెగటివ్ చేయటం కోసం, ఈయన పత్రికాధిపతి, ఈయనకి ఈయన ఏమి సందేశం ఇస్తున్నట్టు సమాజానికి ఇలాంటి మాటలు మాట్లాడడం కోసం ఇది దీన్ని ప్రచారంలో పెట్టారు. సరే, ప్రచారంలో పెడితే మనం దాన్ని మన వరకు మనమైతే మన బాధ్యత ప్రకారం మనమైతే తిప్పికొట్టాము, అది వేరే విషయం. ఆ వ్యవహారం సద్దుమణిగిపోయింది. ఇట్లాంటి ఆట వెనకమాల కూడా విజయసాయిరెడ్డే ఉంటాడు. అన్న మనం ఏమి ఆశ్చర్యపోవక్కర్లా, ఇలా దివాళా కూర మాటలు మాట్లాడాలి అన్నా, ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడాలి అన్నా. అదేమంటే ఏంటి అంటే, వాళ్ళ బాధ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడికి అండాదండగా ఉన్నాడు ఆర్కే, అది మా కోపం. అక్కసు తీర్చుకునే అక్కసు తీర్చుకోవటానికి. కానీ ఏది ఏమైనా బాగా మితిమీరి డబ్బులు సంపాదించిన వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఏ అక్రమం చేయకుండా డబ్బులే రావు, ఇది నిర్వివాదాంశం. అలాగే ఒక స్థాయికి వచ్చిన తర్వాత డబ్బు డబ్బును సంపాదిస్తుంది. మనం మొదటిసారి డబ్బులు సంపాదించేప్పుడు పడే కష్టం తర్వాత డబ్బు సంపాదించే దాంట్లో ఉండదు. ఉదాహరణకు చెప్తాను, ఓ 10 లక్షలు పెట్టి స్థలం కొన్నారు, ఓ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు అవుతుంది. ఇదే 1 కోటి రూపాయలు నువ్వు సంపాదించాలంటే ఎన్నాళ్ళు పట్టద్ది? జీవితం పడుతుంది. నార్మల్గా అయితే ఒక జీవితం పట్టొచ్చు, ఒక జీవితం సరిపోకపోవచ్చు. ఆ విధంగా అతనికి ఆస్తులు పెరుగుండొచ్చు. కానీ నీలా అయితే మటుకు డబ్బా కంపెనీలు పెట్టి అయితే మటుకు చట్టాన్ని మోసం చేసి తెలివితోటి ఒక ఆడిటర్గా అయితే అతను అయితే సంపాదించి ఉండలేదుగా, ఇంకో రకంగా సంపాదించి ఉండొచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడు, ఓపెన్గా నాకు ఏం ఆస్తులు ఉన్నాయో నేను ప్రకటిస్తాను, చూపిస్తాను, నీకు అది అమ్ముందా అని అడుగుతున్నాడు. అందుకే కొన్ని ఛాలెంజ్లు చేయకపోవడమే మంచిది. రైట్.